Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. AP High Court CJ పై విచారణకు విజ్ఞప్తి. రాష్ట్రపతి సుప్రీం సిజేకు లేఖ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి తీరుపై అంతర్గత విచారణకు ఆదేశించాలంటూ ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ హంసరాజ్, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేలకు లేఖ రాశారు. హైకోర్టు సీజే మహేశ్వరి నిర్లక్ష్యం, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అనేక ఇబ్బందులు తలెత్తాయని లేఖలో వివరించారు. ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మరణానికి కూడా సీజే నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు హంసరాజ్. జిల్లా జడ్జిల స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ న్యాయాధికారుల రిజర్వేషన్లను దూరం చేసే విధంగా డ్రాఫ్ట్ రూల్స్ సిద్ధం చేస్తున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారినే తిరిగి ఆ పోస్టుల్లో నియమిస్తున్నారని, కాబట్టి తక్షణమే అంతర్గత విచారణకు ఆదేశించాలని లేఖలో కోరారు. జస్టిస్ మహేశ్వర నిర్లక్ష్య చర్యలు నిర్ణయాల వల్ల ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ జనరల్ బి రాజశేఖర్ మరణం సంభవించిందని, కొందరు ఉద్యోగులకు కరోనా సోకిందని, అంతిమంగా వారం పాటు కోర్టు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆ లేఖలో హంసరాజ్ వివరించారు. న్యాయమూర్తులు, అధికారులు, ఉద్యోగులు, కక్షదారుల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని హైకోర్టు, కింది కోర్టులు ప్రమాదరహితంగా కార్యకలాపాలు సాగేలా మార్గదర్శకాలు జారీ చేయాలని ఆ 4 పేజీల లేఖలో హంసరాజ్ కోరారు. హైకోర్టు సీజే విషయంలో మరికొన్ని విషయాలను కూడా లేఖలో హంసరాజ్ వివరించారు. హైకోర్టు సీజే అసమర్థంగా వ్యవహరించారని, మే 8వ తేదీన హైకోర్టులో మూసి ఉన్న ఏసీ హాల్లో 3 న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిందన్నారు. మాస్కులు లేకుండా భౌతిక దూరం పాటించకుండానే హాల్ మొత్తం కిక్కిరిసిపోయిన సమయంలో కార్యక్రమం జరిగిందని, ఈ కార్యక్రమం ఏర్పాట్ల కోసం ఇటీవల చనిపోయిన రాజశేఖర్ తెల్లవారుజామున 3 గంటల వరకు పనిచేశారని పేర్కొన్నారు. చనిపోయిన కొద్ది రోజుల ముందు రాజశేఖర్ అనారోగ్యానికి గురయ్యారని, ఆయన గుండె జబ్బుతో అప్పటికే బాధపడుతున్నారని, అయినప్పటికీ బదిలీల పేరుతో కోర్టుకు పిలిపించారని పేర్కొన్నారు. జస్టిస్ జేకే మహేశ్వరి తనపై చెప్పలేనంత భయంకరమైన ఒత్తిడి మోపుతున్నారంటూ రాజశేఖర్ తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల వద్ద చెబుతూ వచ్చారని రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయశాఖ మంత్రికి రాసిన లేఖలో వివరించారు. ఈ ఒత్తిడి మధ్య గత నెల 24న హైకోర్టులోనే రాజశేఖర్ కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే చనిపోయారని, రాజశేఖర్ను రోజూ కలుస్తూ వచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ రోజు కూడా కరోనా పరీక్షలు చేయించుకోలేదని హంసరాజ్ వెల్లడించారు. జస్టిస్ జేకే మహేశ్వరికి విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో 3 సూట్లను ప్రభుత్వం గతంలో కేటాయించిందని, ప్రధాన న్యాయమూర్తి నివాసం కోసం ఓ అధికార భవనాన్ని కూడా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఏకంగా 2.5 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. ఫిబ్రవరిలోనే సీజే అధికారిక భవనంలోకి వెళ్లినా ప్రభుత్వ అతిథి గృహంలోని 3 సూట్లను ఇప్పటి వరకు ఖాళీ చేయలేదని, ఇది రాష్ట్రానికి వచ్చే విఐపీలకు ఇబ్బందికరంగా మారిందని లేఖలో వివరించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై పూర్తి స్థాయి అంతర్గత విచారణకు ఆదేశించాలని రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రిని ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ హంసరాజ్ కోరారు.